యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరు చెప్పినట్లే వేసేసాం బాయ్యా. ఎవరినేశారు? మీకు ఓట్లేసాం బాయ్యా. అలాగ క్లారిటీగా చెప్పండి. వాళ్ళు మిస్ అయ్యారు బాయ్యా. ఎవరు మిస్ అయ్యారు? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. క్లారిటీగా చెప్పమన్నానా? మళ్ళీ వేసేస్తాం బాయ్యా. ఓట్లేనా? అవును బాయ్యా, ఈసారి మిస్ అవ్వదు, గ్యారంటీగా పోతారు. ఎక్కడ పోతారు? ఎవరు పోతారు? మీరు పార్లమెంటుకు పోతారు బాయ్యా. అబ్బా, క్లారిటీగా చెప్పండి. అదే మీరిస్తామన్నది ఇయ్యాలి బాయ్యా. ఏమివ్వాలి? మాకు రిజర్వేషన్. ఆల్రెడీ ఎంతో పర్సంటేజ్ ఉందిగా. మీరు చేస్తామన్నది మీరు చెయ్యాలి బాయ్యా. ఏం చేయాలమ్మా? హామీలు నెరవేర్చాలి. అది మాత్రం అడగండి, మా సారికి అసలే చిరాకు. ఒరే, వాళ్ళకు ఇంకో 1000 ఇచ్చి పంపించరా, ఈ గోల భరించలేకపోతున్నాను. 1000నా బాయ్యా? ఒక 10,000 ఇవ్వండి. ఆయన నాకు ఇచ్చే శాలరీయే 10,000, అంతకన్నా మీకేమిస్తారు? ఇంతటితో ఈ గోల వదిలింది కదా, ఇచ్చేయ్. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని దిష్టిలు పోయి మీరు చల్లగా ఉండాలి. సరే సరే, వెళ్ళరమ్మా. వస్తాను బాయ్యా, పదవే. ఏంటి ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నావు? నాకెందుకో వాళ్ళని చూస్తే డౌట్గా ఉంది సార్. ఏంటో నీ డౌటు? వాళ్ళేదో నర్మగర్భంగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అన్నిటికీ క్లారిటీ ఇచ్చారు కదా. ఆ క్లారిటీనే, ఏదో తిరకాసుంది సార్. వాళ్ళేం చేస్తారయ్యా, ఏదో డౌట్లు నువ్వును. వాళ్ళనంత తక్కువ అంచనా వేయకండి సార్. వాళ్ళు అర్ధనారీశ్వర స్వరూపం, ఏదైనా చేయగలరు. వసు గారు, ఏదో వీడియో వచ్చింది, ఒకసారి చూడండి. ఎవరు పంపించారండి? ఏదో ప్రైవేట్ నంబర్ నుంచి వచ్చిందండి. అంటే మాతాజీ చెప్పింది నిజమవుతుందంటారా? ఆ వీడియో చూస్తుంటే అలాగే ఉంది. ఏంటా వీడియో వదినా? మీరే చూడండి. ఎమ్మెల్యేకి వాళ్ళేం చెప్పడం లేదమ్మా, ఎమ్మెల్యేనే వాళ్ళకేదో చెప్తున్నాడు. నిజమే హారిక, వాళ్ళు ఏదో స్కెచ్ వేసినట్టున్నారు. ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడితే మనకేంట్రా, ఎందుకు భయపడుతున్నారు? మాతాజీ చెప్పినట్టు ఎమ్మెల్యే మనల్ని మర్డర్ చేస్తారని అఖిల్ భయపడుతున్నాడు. భయమేం కాదు, అదే నిజమయ్యేలా ఉంది. కావాలంటే వీడియో క్లియర్ గా చూడండి. రేయ్, ఏంట్రా గుసగుసలు, పని చేయండి. టైం లేదు, త్వరగా వంటలు పూర్తి చేయాలి. దేవుడా, ఆ మాతాజీ చెప్పింది నిజం కాకూడదు. ఆ వీడియోలో ఆడియో లేదు, ఎమ్మెల్యే అంకుల్ వాళ్ళతో ఏం చెప్పుంటారు? వాళ్ళు ఎమ్మెల్యే అంకుల్తో ఏం చెప్పారు? ఖచ్చితంగా ఎమ్మెల్యే మన మీద వాళ్లతో మర్డర్ ప్లాన్ చేసినట్టున్నాడు. వాళ్ళు అలాంటి పనులు చేయరు కదరా. జెన్యున్ వాళ్ళు వేరు, ఫేక్ వాళ్ళు డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. అందుకే తొందరపడి మనం ఒక కంక్లూషన్ కి రాకూడదు అఖిల్.
ఎమ్మెల్యే అంకుల్ వాళ్ళతో ఏం చెప్పారు క్లారిటీగా తెలుసుకున్నాక ఒక డిసిషన్ తీసుకుందాం. మనం ఎడిట్ చేసిన వీడియో అఖిల్కి పంపిస్తాను. ఏదో వీడియో వచ్చింది. మీరు చెప్పినట్టు వేసేసాం బాయ్యా. అఖిల్ అరికల్ని చంపేశారా? కానీ వాళ్ళు మిస్ అయ్యారు బాయ్యా. ఎలా మిస్ అయ్యారు? మళ్ళీ వేసేస్తాం బాయ్యా, ఈసారి మిస్ అవ్వరు, గ్యారంటీగా పోతారు. మీరిస్తామన్నది ఇవ్వాలి, చేస్తామన్నది చెయ్యాలి. ఒరే వాళ్ళకు 10,000 ఇచ్చి పంపించరా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోయి మీరు చల్లగా ఉండాల. సరే సరే వెళ్ళరమ్మా. ముష్టి 10,000 ఇచ్చి మీ ఇద్దరిని చంపమన్నాడా ఎమ్మెల్యే? 10 కోట్లు ఇచ్చి చంపమంటే ఓకేనా హారిక? ఇప్పుడైనా నమ్ముతావా? మాతాజీ చెప్పిందే నిజం, ఎమ్మెల్యే మనల్ని చంపాలనుకుంటున్నాడు. కానీ చంపనని అంకుల్ మాట ఇచ్చారు కదా. అబద్ధం చెప్పాడేమో, నిజం చెప్పేస్తే ఎలానే? ఇప్పుడే వాడికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాను. ఎవరయ్యా? అఖిల్ బాబు సార్, ఇదిగోండి. ఏంటి అఖిల్ బాబు ఫోన్ చేసావు? వాళ్ళతో మమ్మల్ని చంపించాలనుకున్నారు కదా. కదా ఏం మాట్లాడుతున్నావు అఖిల్? మాకంతా తెలిసిపోయింది. ఏం తెలిసింది నీకు? వాళ్ళు మీ ఇంటికి వచ్చారా లేదా? వచ్చారు. వాళ్లకు మీరు డబ్బులు ఇచ్చారా లేదా? ఇచ్చాను. మమ్మల్ని చంపడానికి కదా ఇచ్చారు? కాదయ్యా, వాళ్ళు నన్ను దీవించినందుకు డబ్బులు ఇచ్చాను. అబద్ధం చెప్పకండి సార్, నా దగ్గర వీడియో కూడా ఉంది. ఏ వీడియో? మీరు మాట్లాడుతున్న వీడియో సెండ్ చేస్తాను చూడండి. మీరు చెప్పినట్టు వేసేసాం బాయ్యా. అఖిల్ అరికల్ని చంపేశారా? కానీ వాళ్ళు మిస్ అయ్యారు బాయ్యా, మీరిస్తామన్నది ఇవ్వాలి, చేస్తామన్నది చెయ్యాలి. ఒరే వాళ్ళకు 10,000 ఇచ్చి పంపించరా. ఇదేంట్రా ఇది? నేనప్పుడే చెప్పాను కదా సార్, వాళ్ళ మాటల్లో ఏదో తిరకాస్తుందని. హలో, ఇప్పుడేమంటారు? వాళ్ళకి 10,000 ఇచ్చి మమ్మల్ని మర్డర్ చేయమంటారా? ఇప్పుడే మేము అప్రూవర్స్గా మారి స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాం. అయ్యో తొందరపడక అఖిల్. అది ఫేక్ వీడియో అఖిల్, వాళ్ళతో నేను మాట్లాడింది వేరు. ఎవరో కావాలని వీడియో తీసి ఎడిట్ చేసి నా వాయిస్ని డబ్బింగ్ చేసి మీకు పంపించారు. కథలు చెప్తున్నారా? అబ్బా నమ్మవయ్యా, నిన్ను చంపితే నాకేమొస్తుంది? అంటే మమ్మల్ని మీరు చంపించాలనుకోలేదా? బా నీ మీద ఒట్టయ్యా, నాకు అలాంటి ఆలోచనే లేదు. ఇదంతా మీ అభిరామ్ అన్నయ్య ప్లాన్లా ఉంది. మనల్ని ఇరికించడానికి ఈ కుట్ర చేశాడేమో అనిపిస్తోంది. కాస్త బుర్ర పెట్టి ఆలోచించవయ్యా. ఓకే సార్, నేను తర్వాత కాల్ చేస్తాను. ఛా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. ఎవిడెన్స్ కోసం అభి అనే గేమ్లాడుతున్నాడో, ఎవిడెన్స్ లేకుండా చేయడానికి ఆ ఎమ్మెల్యే గేమ్ ఆడుతున్నాడో తెలియట్లేదు. అవునరా, అటు ఇటు కాకుండా మధ్యలో మనం ఇరుక్కుపోయాం. ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారిని నమ్మడమే సేఫ్ అఖిల్. ఖచ్చితంగా ఇది మీ అభి అన్నయ్య గేమే, ఆలోచించు. లాభం లేదండి, వీళ్ళు ఆ ఎమ్మెల్యేని బలంగా నమ్ముతున్నారు. ఈ భయం సరిపోదు, ఇంకా డోస్ పెంచాలి. పెంచుదాం వసు గారు, ప్లాన్ చేద్దాం. రండి. సముద్రం అంతా ఈదిన వాడు మురిక్ కాలువలో పడి చావడం అంటే ఇదే పియ్యే. వాళ్ళిద్దరు మన ఇంటికి రావడం ఏంటి? వేసేసాం, మిస్ అయ్యాం, మళ్ళీ వేస్తామని చెప్పి
మాయ మాటలన్నీ చెప్పి డబ్బులు తీసుకెళ్ళడం ఏంటి? అభిరామ్ లాంటి వాడు వాళ్ళని అడ్డు పెట్టుకోవడం ఏంటి? వీడియోని ఎడిటింగ్ చేసి అఖిల్ చేత నన్ను తిట్టించడం ఏంటి? అర్జునుడు అంతటి వాడే శకుని అడ్డు పెట్టుకొని భీష్ముడిపై బాణాలు వేశాడు సార్. అలాంటిది ఆ అభిరామ్ ఆ ఇద్దరు అడ్డు పెట్టుకొని మిమ్మల్ని దెబ్బతీయాలనుకోవటం తప్పే భారతం చెప్పుకో. ఆనాటి భారతమైనా ఈనాటి భారతదేశమైనా అప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది సార్. ఆ అఖిలారికాలను అడ్డు పెట్టుకొని మీరు అభిరామ్ని దెబ్బ కొట్టాలనుకున్నారు. వాళ్ళని అప్రూవల్గా మార్చి అభిరామ్ మిమ్మల్ని దెబ్బ కొట్టాలనుకున్నాడు. ఇది మోడర్న్ కురుక్షేత్రం సార్. అయితే మనం కూడా మోడర్న్గా ఆలోచించాలి. ఆ నర్సింగ్గాడికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. అలాగే సార్. వస్తున్నాడు సార్. నమస్తే సార్. రమ్మన్నారంట? నీతో ఒక పెద్ద పనిపడింది నర్సింగ్. చెప్పండి సార్. సంస్కృతి టిఫిన్స్, సంస్కృతి క్యాటరింగ్ అభిరామ్ నీకు తెలుసు కదా, వాడి కుంపట్లో నీళ్లు చల్లాలి. అర్థం కాలేదు సార్. ఇది ప్లాను, చెప్పింది చెప్పినట్టు చేసి వచ్చేయి. మరి అడ్వాన్సు? అర్థమైంది. ఇదిగో పని అయినాక వచ్చి మిగతా పేమెంట్ తీసుకెళ్తా సార్. సరే వస్తా సార్. ఓటర్లకి డబ్బులు పంచినట్టు రౌడీలకి డబ్బులు పంచుతున్నారు, అసలు పని అవుతుందంటారా? ఈసారి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఒబ్బిరం బీల్ రద్దయ్యి జైలుకు వెళ్ళడం ఖాయం. అప్పు వంటలన్నీ చాలా బాగున్నాయి సార్. మేము అనుకున్న దానికన్నా చాలా టేస్టీగా ఉన్నాయి సార్. మా పక్కింటి వాళ్ళు చెబితే ఏమో అనుకున్నాను, అన్ని వంటలు అద్భుతంగా ఉన్నాయి. ఇకపై మా ఇంట్లో మా బంధువులింట్లో ఏ ఫంక్షన్ జరిగినా మీకే ఆర్డర్ ఇప్పిస్తాను. చాలా థాంక్స్ అమ్మా. హలో లక్ష్మి, వంటలన్నీ చాలా బాగున్నాయి. మీ చెల్లెలు కూడా టేస్ట్ చేసింది, చాలా బాగున్నాయని చెప్పింది. ఉంటాను. కష్టం మనది, ఫలితం వాళ్ళక. కష్టపడి వంటలు చేసింది మనమైతే వాళ్ళని పొగుడుతున్నారు. మాట వరుసకైనా వంటలు చేసింది మనమని చెప్పలేదు. ఇదిగోండి మిగతా డబ్బులు. ఇవ్వండి. చూసావా చిన్నడా, పేరు వాళ్ళకే డబ్బు వాళ్ళకే. ఎన్నాళ్ళు ఇలా చేస్తారో అది చూస్తాను. మా వెహికల్ వస్తుంది, వంటలు వెహికల్లో పెట్టి పంపించండి. అలాగేనండి. మా అన్నయ్య దగ్గరుండి పంపిస్తాడు. మీరు కూడా తప్పకుండా శ్రీమంతానికి రావాలి, మా ఇంటి ఆడపడుచుని ఆశీర్వదించాలి, మర్చిపోకండి. సరేనండి. ఇక మేము వెళ్ళొస్తాం. మంచిదండి. వస్తామండి. మంచిదండి. ఏంటక్క ఇది, వంటలు మాతో చేయించి డబ్బులు మీరు తీసుకుంటారా? కష్టమంతా మాదే, డబ్బులు మీకా? దీన్నే దోచుకోవడం అంటారు. ఛా, మరి అభి ఆస్తిని మీరు తీసుకోలేదా? అభి కష్టార్జితాన్ని మీరు తెలియలేదా? అభి ఇప్పుడు డబ్బులు తీసుకుంది,
తన సొంతానికి ఖర్చు పెట్టుకోవడానికి కాదు, మనందరికీ తిండి పెట్టడానికే. ఇన్నాళ్ళు కష్టపడకుండా బ్రతికేశారు కదరా, ఇప్పుడైనా కష్టపడండి. కష్టం విలువ తెలిసొచ్చేసరికి బాధ తన్నుకొస్తోంది పాపం. మీ కష్టాన్ని మేమే ఉంచుకోం, ఆ డబ్బులు మీకే. వసుగారు వాళ్ళకి ఇవ్వండి. ఆగమ్మా, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? రోజు ఫ్రీగానే తింటున్నారు కదా, మీ దగ్గరే ఉండనివ్వండి. మా దగ్గర ఉంటే ఒకటి, వాళ్ళ దగ్గర ఉంటే ఒకటా మావయ్య. అఖిల్ తీసుకో. భార్యాభర్త ఇద్దరికిద్దరూ సరిపోయారు, ఇలా ఇస్తూ పోతే మీకంటూ ఏమీ మిగలదు. రేపు మీ పిల్లల్ని చదివించాలి కదా అభి, మీకు ఖర్చులుంటాయి కదా. ఇప్పటికే మీకున్నదంతా మాకే ఇచ్చేశారు, మీ రాబడి ఆదాయం కూడా ఇచ్చేస్తే ఎలా అభి? సరే వదిన, టైం అయింది, నేను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టొస్తాను. నమస్తే మేడం. ఎవరండి మీరు? ఈ మేడం గారితో పని ఉండి వచ్చాను. ఏం చేస్తున్నావురా? ఎవడ్రా నువ్వు? రే ఎవర్రా నువ్వు? ఎవరు నువ్వు? వదులు. రే ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావు? అసలు ఎవడు వాడు, ఎలా వచ్చాడు? ఎంత ధైర్యం వాడికి, అందరూ ఉండగానే తాళి తెంచుకుని పారిపోయాడు. అయ్యయ్యో, శుక్రవారం పూట తాళి తెగిందంటే అశుభం వదనా, అభికి ఏమైనా అవుతుందేమో. వసు, నీ మెళ్ళో తాళుంది. మరి వాడు తీసుకెళ్ళింది ఏంటి? నా మెళ్ళో ఈ తాళి చైన్ తప్ప ఇంకేం లేదు. ఆశ్చర్యంగా ఉంది, తాళి తెంచుకుని వెళ్ళినట్టు వాడు ఎందుకు నటించాడు? ఇదేదో ప్లాన్లా ఉంది. అభి వాడు వెనక పరిగెత్తాడు. భాస్కర్ అభికి ఫోన్ చేయి. అఖిల్, ఇది ఎమ్మెల్యే గారి ప్లాన్ అయి ఉంటుంది. వసు అక్క తాళి కోసం అభి బావా ఆ దొంగ విధవ వెనక పరిగెత్తాడు కదా. స్టేషన్లో సంతకం పెట్టాల్సిన టైం దగ్గర పడింది. బావగారి టైం వేస్ట్ చేయించి సంతకం పెట్టడానికి వెళ్లకుండా ఆపుతున్నారేమో. అబ్బాడే అబ్బా. కరెక్ట్.
హలో చెప్పరా సార్. వాడు నా ఎంబడి పడుతుంది సార్. మెళ్ళో తాళి తెంచుకొని పారిపోతే పడరా ఏంటి? ఏం చేయమంటారు సార్? మన ప్లాన్ ప్రకారం దొరికిపో సార్. కొడతాడేమో సార్. పోలీసులు వస్తారు లేరా? అక్కడే రెడీగా ఉన్నారు. అలాగే సార్. ఏం సార్, అభిరామ్ లాంటి సీరియస్ హీరోకి సిల్లీగా తాళి తెంచే ప్లాన్ చెప్పారా? మరి అతను కామెడీగా వేరే రకం ప్లాన్ వేయలా? Mm-hmm.